నమస్కారం. అద్వైత సుధానిధి కార్యక్రమానికి స్వాగతం. ఈ కలియుగంలో నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరానంద సరస్వతి గారి గురించి అద్భుతమైన పుస్తకం రచించిన మోహన్ తుమ్ములూరి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మనం గత ఎపిసోడ్స్లో మోహన్ గారి గురించి అసలు ఆయన ఈ పుస్తకాన్ని ఎందుకు రాశారు, గిని అద్వైత గని అనే పుస్తకానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎందుకు రాశారు అనే విషయాల గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ఇప్పుడు వచ్చే గత ఎపిసోడ్స్లో కంటే కూడా ఇప్పుడు వచ్చే ఎపిసోడ్స్లో ముందు ముందు రాబోతున్న ఎపిసోడ్స్లో ఖచ్చితంగా నడిచే దైవం గురువు గారి గురించి ఎన్నో అద్భుతమైన మనకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నారు మోహన్ గారు. మరి ఆలస్యం చేయకుండా పలకరిద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మోహన్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, చాలా బాగున్నాను. అయితే మోహన్ గారు, ఇప్పుడు విద్యాభ్యాసం అంతా ఇంగ్లీష్లో జరిగింది, అలాగే వీణ నేర్చుకున్నారు, సంగీతంలో ప్రావీణ్యం పొందారు, ఇలా ఆయన బాల్యం అంతా కూడా నార్మల్గా ఉండే పిల్లల్లో ఎలా ఉంటుందో అలాగే నడిచినప్పుడు ఏదో ఒక సందర్భం వచ్చి ఉంటుంది ఆయన ఆధ్యాత్మికత వైపు కానివ్వండి, లేదంటే భగవద్ జ్ఞానం వైపు వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక సంఘటన అనేది మూలంగా ఉండుంటుంది. సో ఆ సంఘటన ఏ వయసులో జరిగింది మీకు తెలుసా? అంటే మంచి ప్రశ్నగా దీన్ని మనం అభివర్ణించచ్చమ్మా. ఎందుకంటే స్వామివారు అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకి జీవితంలో అతి చిన్న వయసులోనే ఆయనకి అనుభవంలోకి వచ్చి ఆ అనుభవాన్ని అంటే ఆయన అనుభవిస్తూ దాని గురించి ఆయన ఏం నేర్చుకున్నారనేది కూడా ఆ చిన్న వయసులో ఆయన తెలుసుకుని తదుపరి కాలంలో ఆయనకి 8 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఉపనయన సంస్కారం చేసేవారు. ఉపనయనం పూర్వం సంధ్యా ఉపనయనం చేస్తాం కదమ్మా, అలా ఉపనయనం చేశారు స్వామివారికి. ఈ ఉపనయనం చేసినప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నాము 66వ పీఠాధిపతులు వారి పేర్లు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిగానే ఉన్నాయి అని మనం ఒకనొక సందర్భంలో మనం దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలా ఈ స్వామివారు 68వ పీఠాధిపతి మన స్వామినాథుడు కూడా ఆ సందర్భంలో తండ్రి గారు ఆ 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ సమయంలో వీళ్ళ విల్లుపురం ప్రాంతాల్లోనే ఉండడం, అక్కడ విజయయాత్రలో ఉంటే స్వామివారి తండ్రి అక్కడికి వెళ్ళి ఇలా స్వామినాథుడికి ఉపనయనాన్ని చేయాలని సంకల్పించాం, కాబట్టి మీరు మా అబ్బాయిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నామంటే ఆ చంద్రశేఖర స్వామివారు అంటే 66వ పీఠాధిపతులు మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించి పంపుతారు. పంపి ఇట్లా ఉపనయన విధి చేయండి అబ్బాయికి అని. తర్వాత ఉపనయన విధి జరుగుతుంది. ఉపనయన విధి జరిగిన తర్వాత గాయత్రి మంత్రం ఉపదేశం చేస్తారు కదా, తండ్రి చెప్తారు. అంటే ఈ ఉపనయనం అనేది జరిగిన తర్వాత మనిషిలో అమ్మవారి ధ్యానం ఎప్పుడైతే మనం గాయత్రి మంత్రం ఉపాసన చేస్తున్నామో కొన్ని మార్పులు అనేవి సంభవిస్తాయి. అంటే అప్పటిదాకా ఒక పిల్లవాడు ఎలా అయితే అందరితో కలిపి ఆడుకుంటూ ఉంటున్నాడో ఉపనయనం అయిన తర్వాత ఇక 3 పూట్ల సంధ్యావందనం చేయడం అంటే ఒక క్రమశిక్షణ అనేది నెమ్మది నెమ్మదిగా అలవడుతుంది. అంటే వారి కుటుంబంలో వారి బ్రాహ్మణ కుటుంబం కాబట్టి ఋగ్వేద పరంపరగా వస్తున్న కుటుంబం కాబట్టి వారు తప్పకుండా వారు సంధ్యావందనం చేయాల్సి ఉంటుంది. అంటే పగలు స్కూల్కి వెళ్ళినా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత సాయంత్రం 4:30-5 అలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పట్లాగానే ఉపనయనం అయిన తర్వాత కూడా ఆడుకుంటూ ఉండేవారు. స్వామివారికి కోటు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు కోటు ధరిస్తుండేవారు చిన్నప్పుడు. మనం కొన్ని కొన్ని ఫొటోస్లో కూడా స్వామివారి 8 ఏళ్ల వయసులో కోటు వేసుకున్న ఫోటో కూడా ఉంది. అది నేను నా గిని అద్వైత గని పుస్తకంలో కూడా పెట్టాను. 8 ఏళ్ల వయసులో స్వామివారు కోటు వేసుకున్న ఫోటో. ఆయనకు ఒక కోటు ఉందన్నమాట, అది ఎప్పుడు ధరిస్తూ ఉండేవారు. స్కూల్ నుంచి సరాసరి ఆ కోటు వేసుకుని ఈ చెరువులోకి వెళ్ళి స్నానం చేసేసి అక్కడే సంధ్యావందనం చేసుకుని ఇంకా వెళ్తురుంటే కాసేపు ఫ్రెండ్స్తో ఆడుకుంటూ అలా ఇంటికి వచ్చేసి మళ్ళీ కోటు వేసుకుని ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేస్తే అన్నగారు గణపతి శాస్త్రి గారు చూశారు. చూసి ఏమీ సంధ్యావందనం చేయలేదు నువ్వు, మన వంశం ఏంటి, మన వేదం చదువుకున్నటువంటి కుటుంబం కదా, మన వాళ్ళందరూ కూడా నువ్వు ఇలా ప్రవర్తిస్తే ఎలాగా అని చెప్పి మందలింపు అంటారు దాన్ని, కేకలు వేయడం కాదు మందలింపు. అప్పుడు వెంటనే స్వామివారు అన్నారు, మీరు నన్ను అన్నయ్య నన్ను ఆక్షేపించద్దు, నేను సంధ్యావందనం చేసుకున్నాను, స్నానాధికారాలన్నీ పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసుకుని మళ్ళీ నేను కోటు వేసుకుని ఇంటికి రావడం జరిగింది, నన్ను ఆక్షేపించద్దు అన్నయ్య అని చెప్పి ఆయన అలా చెప్పడం. తర్వాత ఈ గణపతి శాస్త్రి గారు జరిగింది తెలుసుకుని పూజామందిరంలోకి వెళ్ళి
ఆయన భగవంతుని క్షమాపణ కోరారనమాట. అంటే తమ్ముడు కదా, తమ్ముడు ముందు మనం ఇప్పట్లాగా ఏదో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలు మారాన్ చేస్తుంటే సారీ నాన్న, సారీ బుజ్జి, సారీ కన్నా అని మనం అంటుంటాం. అంటే పిల్లలకి ఎప్పుడు తల్లిదండ్రులు సారీ చెప్పకూడదమ్మా, అటువంటి సంస్కృతి కాదు మనది. అంటే ఆ రోజుల్లో తమ్ముడికి క్షమాపణ చెప్పడం అనేది లేదు. అంటే తమ్ముడిని పరుషంగా అన్నగారు మందలించిన క్షమాపణ మాత్రం పూజామందిరంలో భగవంతుడి దగ్గర చెప్పుకునేవారు వాళ్ళు. అంటే ఆ రకంగా ఉండేది ఆ రోజుల్లో పద్ధతి, ఆ కుటుంబం కానీ ఆ సాంప్రదాయం కానీ. అంటే ఈ విధంగా స్వామివారిలో నెమ్మది నెమ్మదిగా ఆయన జగద్గురు అవడానికి, ఒక పీఠానికి ఆధిపత్యం తీసుకోవడానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం బాల్యమంతా చూసుకుంటూ వస్తున్నాము. ఒక క్రమమైన పద్ధతిలో ఆయన జీవితం ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత ఏ విధంగా తదుపరి జీవితం ఉంటుంది, ఏ విధంగా పీఠాధిపతులతో తండ్రి గారి ద్వారా అప్పుడు ఉన్నటువంటి కంచి కాంబకోటి పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వారితో ఏ విధంగా పరిచయాలు ఏర్పడుతుంటాయి అనే విషయాన్ని మనం ఇంకా భవిష్యత్తులో తెలుసుకుంటూ మనం, అంటే ఈ రకమైనటువంటి స్వామివారిలో ఈ రకమైనటువంటి మార్పు అనేది ఈ రకంగా జరుగుతుండడాన్ని ఉపనయనంతో మనం దీన్ని ఒక నాందిగా మొదలుగా మనం దీన్ని మనం భావించవచ్చు అన్నమాట. ఓకే అండి. అంటే నిజంగానే ఉపనయనం తర్వాత సంధ్యావందనం చిన్నపిల్లలు చెయ్యాలి అన్న, అంటే ఇప్పటిలాగా కాకపోయినా అప్పుడైనా కూడా గురువుగారు అంటే ఆయన నిబద్ధత అంత డిసిప్లైన్తో అన్ని చేయటం అనేది చాలా చక్కటి విషయం. నిజంగానే మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు స్వామినాథన్గా ఉన్న నడిచే దైవం గురించి తెలుసుకుందాం. ఇక నుండి ఇప్పుడు రాబోయే ఎపిసోడ్స్ లో చంద్రశేఖరేంద్ర సరస్వతిగా మారిపోయిన స్వామినాథన్ ఎలా మారారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఏ విధంగా యోగ పట్టా వచ్చింది, ఏ విధంగా పీఠాన్ని ఆయన తెలియని వయసులో, ఆయనకి తెలియదమ్మా ఎలా పీఠాధిపతి అవుతారనేది కూడా, ఆయన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా తెలియదు, గుర్రబండిలో తీసుకెళ్తారు ఆయన్ని అది తెలియదు, తల్లిదండ్రులు కూడా తెలియదు ఆ రకంగా ఆయన ఎలా తీసుకెళ్తారు. అంటే ఈయనకు ముందు పీఠాధిపతి, అంటే 67వ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన పెద్దమ్మగారు అబ్బాయి అనమాట, మహాదేవేంద్ర సరస్వతి స్వామివారు అంట, లక్ష్మీకాంతం గారంట, పూర్వాశ్రమ నామం అనమాట అయింది. సో ఆ విషయాలన్నీ మనం ముందు ముందు తెలుసుకుంటూ ఇంతవరకు మహాస్వామి వారు అంటే స్వామినాథుడుగా మనం స్వామివారిని తలుచుకుంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామివారు మనందరినీ, మీడియాని కూడా, ఐడ్రీమ్ని అందరినీ ఆశీర్వదిస్తూ అందరికీ యోగక్షేమాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ స్వామినాథుడిగా మనం ఇంతవరకు తెలుసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానమ్మా. మీరు ఇంత చక్కగా మా ఐడ్రీమ్ ఆఫీస్కి వచ్చి మాకిన్ని విషయాలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా, నమస్కారం.